పదే పదే తన పేరును కేసీఆర్ ప్రస్తావించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. రాజకీయంగా దెబ్బతీసేందుకే కేసీఆర్ తన పేరు ప్రస్తావించారన్నారు. ఇదంతా కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడాని బీఆర్ఎస్ లోకి తిరిగి చేరేదే లేదని ఈటల స్పష్టం చేశారు. రెండు సార్లు అసెంబ్లీకి రాకూడదని నిషేధించినప్పటికీ కూడా నన్ను ఇదే ప్రాంగణంలో మీ కలవకుండా నన్ను పోలీసు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ పెట్టినప్పటికీ కూడా ఆనాడేం కుంగిపోలే. ఇవాళ నేను చెప్పంగానే ఏదో నేను చెప్పిన పనులన్నీ కూడా ఎస్ ఎస్ అని ఒప్పుకున్నంత మాత్రం పొంగిపోయే ప్రసక్తి లేదు. ఈటలాంధ్ర అంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఈటలాంధ్ర అంటూ వాటికి ఇట్లా ఊరితే కొట్టుకపోయే మనిషి కాదు. నా మీద వాళ్ళు చేసినటువంటి దాడి, వాళ్ళు పెట్టిన ఖర్చు, వాళ్ళు నన్ను వేధించిన తీరు ఇప్పటికీ మరవలేంది. అందుకనే వట్టిగా అట్లా ఈ మాట్లాడు మానవ్. నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ నాయకుల మధ్య మాట్లాడుకోకూడని పరిస్థితి మంచిది కాదు. పెళ్ళిళ్ళకు కూడా పోవద్దు, కలిస్తే మాట్లాడకూడదు, ఒకరింటికొకరు పోవద్దు, ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, గంత నీచంగా ఉండదు. పొలిటికల్ లీడర్లు అంటోళ్ళు, పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరికంటే బాగుండాలి. సంక్లిష్టంగా వ్యవహరించకూడదు, బ్రాడ్గా ఉండాలి, మానవ సంబంధాలు కలిగి ఉండాలి. అంతే తప్ప ఏదో సెకండ్ ఇచ్చుకున్నంత మాత్రాన, లేకపోతే ఏదైనా విషయం అడిగినంత మాత్రాన, పక్కకు ఒకరికొకరు కూర్చున్నంత మాత్రాన ఇట్లాంటి వార్తలేసులు ఏదో అవుతుంది అని ఇవన్నీ బట్టి చిల్లర ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఎజెండా ఎక్కడ ఉండదో, మా అర్జెంటుగా అయినా కానీ ఇబ్బంది పెట్టాలంటే ఎజెండా ఉన్నోళ్ళు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈటలాంధ్ర అంటాడు స్టబ్బర్నీగా ఉంటాడు, ఈటలాంధ్ర అంటాడు కమిట్మెంట్తో ఉంటాడు, ఎక్కడున్నా ఒక సైనికులాగా పనిచేస్తాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సైనికులాగా పనిచేసిన, మళ్ళీ ఈ పార్టీలో ఉండడం కూడా ఒక గొప్ప సైనికులాగా పనిచేస్తుంది తప్ప లాయల్టీకి మారిపేరుగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి కూడా అర్థం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, నేను ఎప్పుడు పార్టీలు వదిలిపెట్టి పోయినాను కాదు, గుర్తుపెట్టుకుంటా. నల్లెల కొట్టినని చెప్పి 10 సార్లు చెప్పిన ఇప్పటికీ. అంతే తప్ప పార్టీలు మారే కల్చర్ ఉండని కాదు, నిమిషానికి ఒక మాట మాట్లాడుతుండే అంతకంటే కూడా కాదు. నాకంటూ ఒక ఒరవడి, నాకంటూ ఒక చరిత్ర, నాకంటూ ఒక కమిట్మెంట్ ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. నా గది చూసే నా హుజరాబాద్ ప్రజానీకం మావోని మీద కింద దాడి చేస్తారని చెప్పి, మావోడి మీద కింద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్పి, మావోడి మీద కింద మంత్రులు వచ్చి కింద ఎమ్మెల్యేలు వచ్చి పనిచేస్తారని చెప్పి కర్రు కాల్చి వాత పెట్టింది నా హుజరాబాద్. అందుకని ఇలా హుజరాబాద్ ప్రజలు కావచ్చు, నేను గెలిచినాడు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా సంతోషపడి గుర్తుపెట్టుకోండి. కాబట్టి గట్లాటి ఈ సోషల్ మీడియాలో పెట్టగానే ఇదేమవుతుంది అదేమవుతుంది, మీలాంటి వాళ్ళు కూడా అట్లాంటి వాటికి అది కావద్దు. దయచేసి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, తెలంగాణ అసెంబ్లీలో అయితే చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ పదే పదే ఈటల పేరును తీయడంతో ఇప్పుడు ఈటల కూడా స్పందించారు. రాజకీయంగా తనని దెబ్బతీసేందుకే వ్యూహాత్మకంగా నా పేరును తీస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. గత 2 అసెంబ్లీ సెషన్స్కు సంబంధించి ఈటెల రాజేందర్ నోరు తిరవగానే కూడా తనని మార్షల్స్ బయటికి తీసుకెళ్ళి తన వెహికల్లో కాకుండా కూడా అటు పోలీస్ ఎస్కార్ట్లో తీసుకెళ్లి ఇంటికి వదిలేసినటువంటి వైనం మనం చూసాం. గత 2 అసెంబ్లీ సెషన్ల మాదిరిగానే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఈటెల రాజేందర్ని అదే విధంగా కూడా అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరిస్తారని చెప్పి కూడా అంతా అనుకున్నారు. కానీ దానికి అసెంబ్లీలో ఈసారి పూర్తిగా విరుద్ధంగా జరిగిందని చెప్పాలి. ఎప్పుడైతే సెషన్ స్టార్ట్ అయినా అప్పటి నుంచి ఈటెల రాజేందర్కు అసెంబ్లీలో కూర్చోనికి అవకాశమే కాక తను మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి సీన్లు కూడా మనం చూసాం. అంతేకాకుండా నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఈటెల రాజేంద్ర అన్న అంటూ కూడా పలుమార్లు ప్రస్తావించగా, ఈరోజు తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈటెల పేరును పలుమార్లు ప్రస్తావించడంతో కూడా ఇది ఒక ఆసక్తికరమైన సంఘటన అని చెప్పుకోవాలి. ఈటెల రాజేందర్ కూడా ఒకవైపు అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తూ, ఒకవైపు కూడా తను చెప్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నా సమస్యల పట్ల కూడా కేసీఆర్ మధ్యలో కలగజేసుకొని ఒక్కసారిగా చెప్పాలి, 2 సార్లు వద్దు, ఈటెల సూచిస్తున్నటువంటి ఏదైతే లేవనెత్తున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఖచ్చితంగా రాసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కలగజేసుకొని మంత్రులకు చెప్పడం. మరోపక్క కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సమయంలో హాస్టళ్లకు సంబంధించినటువంటి సన్నబియ్యం ఏదైతే ఉందో అది ఈటెల రాజేందర్ చెప్పాడని చెప్పడం. మరోపక్క ఈటెలకు సంబంధించి అటు సంక్షేమ భవనాలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఈటెల రాజేందర్ తీసుకొచ్చిన అంశమే అంటూ కూడా ఇలాంటి పలు సందర్భాల్లోనే కాకుండా హాస్టల్ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి మెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం ఈటెల మాట్లాడుతూ
చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ఆ మిస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సరిగా ఫుడ్ అందడం లేదంటూ చెప్పిన దానికి కూడా ఖచ్చితంగా కూడా దీనిపైన ఈటెల రాజేందర్ యొక్క ఏదైతే సూచనలు ఉందో సూచనలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా సూచించారని చెప్పాలి. ముఖ్యమంత్రి దీంతో ఒక్కసారిగా బీఆర్ నేతల్లో కూడా ఈటెల పట్ల గతంలో అసలు మాట్లాడడానికి అవకాశమే కాదు, అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇవ్వనటువంటి సీఎం కేసీఆర్ కొత్త ఎత్తుగడ అయింది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్లో చేరన్నారన్న సందేహాలు నెలకొన్నాయని చెప్పాలి. మరోపక్క ఈటెలకు సంబంధించి ఇప్పటికే బీజేపీలో అసంతృప్తిగా ఉన్నాడు, తొందరలోనే బీఆర్ఎస్కి వెళ్తాడని అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఒకవైపు కేసీఆర్ కొత్త ఎత్తుగడనే తన మీద రాజకీయంగా తను దెబ్బ కొట్టేందుకే కూడా కేసీఆర్ ఇదంతా కూడా అసెంబ్లీలో కూడా తన పేరు పదే పదే ప్రస్తావించారని ఇప్పటికే ఈటెల రాజేందర్ కొట్టివేశారు. మరోపక్క తను పార్టీ మారే వ్యక్తిని కాదు, నేను ఉన్న పార్టీలో బీజేపీ పార్టీలో తను కేవలం ఎమ్మెల్యేనే కాకుండా జాతీయ కార్యవర్గ సభ్యుని ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నాకు పార్టీ మారే అవకాశం లేదంటూ కొట్టిపారేసినటువంటి వైనం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఈటెల దీనికి సంబంధించి ఆ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా తనకు తాను పార్టీ నుంచి వెళ్ళలేదు, పార్టీ మారలేదు, వాళ్ళు వెళ్ళగొట్టారు కాబట్టి వెళ్ళగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచినా సరే నేను పార్టీ మారలేదంటూ కూడా సీఎం తన పేరు తీసుకొచ్చినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో దానికి కూడా ఆ బీఆర్ఎస్లో చేరతారన్న దానికి కూడా ఇటువంటి కొట్టివేసినటువంటి వైనం అయితే కనిపించింది. మరోపక్క ఆ ప్రతిపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేవెలెత్తినటువంటి ప్రశ్నలు కానివ్వండి, సమస్యలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్చించేందుకు కేవలం ఈరోజు సంక్షేమ హాస్టళ్లకు సంబంధం లేదు, ఇతర మంత్రులు ఎవరు పిలిచినా తను లేవనెత్తినటువంటి ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద చర్చించడానికి వెళ్తాను, కానీ బీఆర్ఎస్కు ఇటువంటిది కూడా ప్రచారం అనేది సరిగా కాదు, బీఆర్ఎస్లో చేరే అవకాశం లేదంటూ కొట్టివేసినటువంటి వైనం అయితే కనిపించిందని చెప్పాలి. గత కొద్ది రోజులుగాటు బీజేపీకి సంబంధించి ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్కు వెళ్తాడని ఒక ఆరోపణలు ఉండడం, మరోపక్క మనం చూసాం గత రెండో అసెంబ్లీ సెషన్కి సంబంధించి మాత్రం ఈటెలను అసెంబ్లీలో మాట్లాడనీయకపోవడం, అది కూడా నోరు మెదపగానే కూడా ఏదో ఒక కారణం చేసి మార్షల్స్తో బయటకు తీసుకెళ్లి తనను నేరుగా కూడా తన వాహనంలో కాకుండా పోలీసులు ఎస్కార్ట్లో తీసుకెళ్లి తన ఇంటి వద్దకు వదిలేసినటువంటి వైనం అయితే చూస్తాం. మరి కేసీఆర్ కొత్త ఎత్తుగడ ఏంటి, అసలు ఎందుకు ఈటెల రాజేందర్ను ఇన్ని పేర్లు ప్రస్తావించారు? నిన్న మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇన్న కేటీఆర్ కూడా మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడుతూ మా ఈటెల రాజేందర్ అన్న మాట ఏదైతే ఉందో అది ఈరోజు కేసీఆర్కు సంబంధించి ఈటెల రాజేందర్ సూచనలు కానివ్వండి, సమస్యలు ఏవైతే లేవనట్టు వాటిపైన కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలని పదే పదే మంత్రులకు చెప్పడం, కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు కూడా గతంలో ఈటెల ఇటు కేసీఆర్ కేబినెట్లో కూడా పనిచేశారు, ఆ అనుభవాలు కూడా గుర్తు చేసుకొని కేసీఆర్ గతంలో ఈటెల ఉన్నప్పుడు ఈ పని చేశారు, దీనికి సంబంధించి సన్నబియ్యంకు సంబంధించి కానివ్వండి, సంక్షేమ భవనాల పేర్లకు సంబంధించిన ఇటువంటివన్నీ కూడా కేసీఆర్ అక్కడ ప్రస్తావించడం అనేది కేసీఆర్ అసలు వ్యూహం ఏంటి, ఈటెలను అటు ఒకవైపు రాజకీయంగా దెబ్బ కొట్టాలా లేదంటే ఈటెల తనై తానే బీఆర్ఎస్లకు వచ్చేలాగా చేసుకోవాలన్న దానిపై ఇప్పటికే పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఈటెల దీన్ని కూడా అన్నింటి కొట్టివేస్తూ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మాత్రం మారేది లేదు, తనకు వెళ్ళగొట్టినటువంటి పార్టీ ఏదైతే తనలోకి వెళ్ళను, ఈటెల అనేటువంటి ప్రాణమైన పార్టీ మారను అంటూ కూడా ఈటెల రాజేందర్ కొట్టిపారేసినటువంటి వైనం అయితే కనిపించిందని చెప్పాలి యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.